వెల్కమ్ టు అమాన్ న్యూస్ నా పేరు వెనల బుల్టెలో హెడ్లైన్స్ చూద్దాం నాగరాజు హత్య నిందితులను కఠినంగా శిక్షించండి కొబ్బుతల ర్యాలీ చేపట్టిన దళిత సంఘాలు కాల్వ ఆలయ పరిసరాల్లో చిరుతపులి కలకల మొబైల్లో చిత్రీకరించిన కాపరులు కడం మండలంలో రాతోడ్ రమేష్ ఆత్మయంలో భారీ చేరికలు కాషాయ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎంపీ ఇక డీటెయల్స్ వస్తే హైదరాబాద్ లో ఈ నెల 4వ తేదీన నాగరాజు అనే యువకుని కిరాతకంగా హతమార్చిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కొవ్వతల ర్యాలీ చేపట్టారు ఇటువంటి పరువు హత్యలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధిత కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కత్తి నరేందర్ దళిత సంఘ నాయకులు కత్తి సుధాకర్ రాములు మురుసు సత్యనారాయణ సంతోష్ రాఘవేంద్ర రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు अरेस्टी वारी कठिन शिक्ष पड़े प्रभुत्में चेयरि मरी दलित दलित राशि राज अभविस्ट दलित पे दाड़ी सिग्गुचे इकन कुलंत प्रोत्साहिस्ट वाटने रही कुला गेलो अला शिक्षण पड़े प्रभु चर्चा मैं दलित संघाल तरफ दूरमें నాగరాజు గారిని హత్య చేశారు వారిని వెంటనే ఒకవేళ ఇతర కులస్తులని ఇదే పరిస్థితిలో హత్య చేసినట్లయితే వారిని వెంటనే ఎన్కౌంటర్ చేయడం లేకపోతే ఇతర తొందరగా దాని స్పీడ్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది దళితులపై చిన్న చూపు సరికాదు ఏదున్నా తొందరగా యాక్షన్ తీసుకొని వీరిని కూడా వెంటనే ఎన్కౌంటర్ చేసి మరియు ఆ అమ్మాయికి గవర్నమెంట్ ఆదుకొని ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరుకుంటున్నాం అయితే నాగరాజును హత్య చేశారు प्रेमितुकोनि पेल्लि चेसुकोनि पापम संवत्सरम वाळ्ळु 7 संवत्सरं नुंचि प्रेमिंचुकुन्नारु आ तर्वात एन्नो अड्डंकालु दाटि पेल्लि चेसुकुन्न तर्वात दारुणंगा हत्य चेसिन तुंडगुळ्ळनि वेंटने अरेस्ट् चेसि वाळ्ळनि शिक्षिंचालि एंदुकंटे मोन्न एदैते चाला मंदिनि ए विधंगा शिक्षिंचारो वरंगल् ए विधंगा शिक्षिंचारो हैदराबाद् ए विधंगा शिक्षिंचारो अदे विधंगा वाळ्ळकु कठिन शिक्ष पडेटट्टु अवसरमैते एन्कौंटर्स् गा चेयालनि चेप्पि मेमु डिमांड् चेस्तुन्नामु निर्मल जिला दिलावर्पूर् मंडलम काल्वा ग्रामंलोनी श्री लक्ष्मी नरसिंहस्वामी आलय परिसरालो चिरुतपुलि संचारं कलकल रेपिंदि पशुवुल मेत कोसं वेल्लिन कापर्लकु राळ्ळगुट्ट प्रांतंलो चिरुत कनिपिंचडंतो तम मोबाइल फोन्ललो चित्रीकरिंचारु गतंलो न्यू लोलम काल्वा बीरवेल्लि ग्रामाल्लो चिरुतपुलि दाडि चेसिन घटनलु उन्नायि चिरुतपुलि संचारंतो प्रजलु भयभ्रांतुलकु गुरवुतुन्नारु నిర్మల్ జిల్లా కడమండలం లింగాపూర్ గ్రామంలో ప్రజానేత మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ విస్తృతంగా పర్యటించారు వివిధ పార్టీలకు చెందిన నాయకులు రెట్టం రాజేశ్వర్ మాజీ ఉపసర్పంచ్ రాజరెడ్డితో పాటు 100 మంది మహిళలు యువకులు బీజేపీలో చేరారు వారికి కండువాలు కప్పి రాథోడ్ పార్టీలోకి ఆహ్వానించారు అదేవిధంగా గ్రామంలో అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మదాసు సత్తన్న బక్కన్న చిన్న నర్సయ్య తైతర్లను పలకరించారు అదేవిధంగా ఇటువల స్వర్గస్థులైన మాదసు చిన్న రాజన్న గిరిజన్న మల్లవ్వ కుటుంబాలను పరామర్శించారు ఆయన వెంట బీజేపీ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కిష్టయ్య తలారి రాజేందర్ రమేష్ నాయకులు గోపాల్రెడ్డి తైతర్లు ఉన్నారు మళ్ళీ ఇక్కడే నిల్చో అన్నా ఉన్నారు మళ్ళీ ఇంకా ఇక్కడ మళ్ళీ ముందరికి వెళ్తున్నారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని చైన్ గేట్ సమీపంలో గల పురాతన హనుమాన్ ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ పుత్రుడికి తమలపాకులు వివిధ పూలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మార్వాడి కులస్థులు భక్తులకు మజ్జిగ పులిహోర పంపిణీ చేశారు. బోయివాడ దక్షిణముఖ హనుమాన్ ఆలయంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్పతి, ఆమడ శ్రీధర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్ష మొదటి రోజు శనివారం ప్రశాంతంగా జరిగింది. నిమిష ఆలస్య నిబంధన ఉండడంతో విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. వారిని క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతించారు. ఇక జిల్లా వ్యాప్తంగా మొత్తం 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 7584 మంది విద్యార్థులకు గాను 7064 మంది విద్యార్థులు హాజరయ్యారు. 556 మంది విద్యార్థులు గైహాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి జాదవ్ పరశురాం తెలిపారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద 44 సెక్షన్ విధించారు. పరీక్ష పూర్తయ్యే వరకు స్థానికంగా ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసిమించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ భృతి హామీని వెంటనే అమలు చేయాలని బీజేపీఎం నాయకులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. నిరుద్యోగ భృతి చెల్లించాలంటూ నినాదాలు చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నిరుద్యోగులకు 3016 రూపాయలు భృతి చెల్లిస్తామంటూ హామీ ఇచ్చి మాట తప్పిందని 2019 నుండి ఇప్పటి వరకు ప్రతి నిరుద్యోగి మొత్తం డబ్బులు చెల్లించాలని అన్నారు. ఇక అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. రెండు వేల 2019లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నిరుద్యోగుల సమస్యలు పట్టించుకొని నిరుద్యోగులకు 3016 గౌరవ వేతనంగా నిరుద్యోగ భృతి చెల్లిస్తానని చెప్పి ఇప్పటి వరకు వారికి ఒక్క రూపాయి కూడా నయా పైసా ఇవ్వలేదు. ఈ నిరుద్యోగ భృతి కోసం
రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవై ఆధ్వర్యంలో జిల్లాల్లో వాళ్ళ జిల్లాల్లో మన నిర్మల్ జిల్లాల్లో మన ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఈ రోజు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఉద్యమ సమయంలో విద్యార్థుల్ని ఉద్యమం చేసి ఇప్పుడు నిరుద్యోగులుగా మలిచి కేసీఆర్ గారు వారికి మళ్ళీ నిరుద్యోగ భృతి 3000 రూపాయలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో ఆరోగ్య కార్యకర్త శాంత ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు టీకాలు పంపిణీ చేశారు. గర్భిణీ స్త్రీలు నార్మల్ డెలివరీ వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు సమయానికి పౌష్టిక ఆహారం తీసుకోవాలని, దీంతో తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని శాంత సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్వరి, సుమలత, గర్భిణీ స్త్రీలు ఇతరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా మావడ మండలం పోతారం గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన గ్రామాభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో నిర్మల్ జిల్లాలో ఎన్నో ఆలయాలు నిర్మించుకున్నామని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తిభావంతో ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మావడ మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు హరీష్ రావు, నాయకులు నవీన్ రావు, గంగారెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ప్రసాద్ నేను పాసం తీసుకో రావు అడ్వకేట్ వెళ్ళి
ముదిరాజులకు ప్రత్యేకంగా కొలిచినటువంటి దేవత పెద్దమ్మ తల్లి అని చెప్పని మన ప్రత్యేకంగా మొదటి నుంచి కూడా ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా మన ప్రాంతంలో ఎక్కడ కూడా పెద్దమ్మ తల్లి విగ్రహాలు పెద్దమ్మ తల్లి దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల చిన్న చిన్న విగ్రహాలు చిన్న చిన్న ఎప్పుడో నెలకొల్పుకున్నటువంటి దేవాలయాలన్నీ కూడా ఇవాళ జీర్ణోద్ధరణకు కారణమవుతున్నారని అంటే మరి మన మన పేర్లమ్మ నాయకులు మరి గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆయన దేవాలయం దాకా ఉండడము మన గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఆ పెద్దమ్మ తల్లిని కొలుస్తున్నటువంటి విషయం మరి మంది గ్రామానికి మంచి జరగాలని చెప్పని పాళీ పంటలతోటి అందరు కూడా సుభిష్టంగా ఆర్థికంగా ఆరోగ్యంగా అందరూ కూడా బాగుండాలని చెప్పని మరి దేవాదాయ శాఖ మన మంత్రి వర్యులు గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉండడం వల్ల ఈరోజు మరి మన జిల్లాలోనే అధిక సంఖ్యలో దేవాలయాలు నిర్మించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకింత గొప్ప అవకాశం వచ్చినందుకు సంతోషపడాలి, అలాగే గర్వపడాలి. ఎందుకంటే ఒక నిర్మల్ జిల్లాని అభివృద్ధి జరుగుతలేదు, వారి సేవలు రాష్ట్రపరంగా కూడా మరి వారి సేవలు అందిస్తూ మన నిర్మల్ జిల్లాలో ఉన్నందుకు మనమందరం గర్వపడే విధంగా రాష్ట్ర స్థాయిలో సేవలు అందిస్తున్నారు మన మంత్రి వర్యులు. మరి ఈరోజు ఇక్కడ లేకున్నా వారి ఆనవాళ్లు ప్రతి ఒక్కరి దగ్గర కనబడుతూ ఉంటాయి. మరి పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలకు విద్యార్థులందరూ హాజరయ్యేలా ప్రధాన ఉపాధ్యాయులు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంచులాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి పలు సూచనలు అందజేశారు. పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు సిద్ధపద్మ, ఉపాధ్యాయులు ఉన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పోతారం గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఐకమత్యానికి మారు పేరు దేవస్థానాలని యువత చెడు వ్యసనాలకు పాల్పడకుండా భక్తిభావంతో నడుచుకోవాలని ఆయన అన్నారు. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానించిన గ్రామస్తులకు, కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మామిడ మండలంలోని కోతారం గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి ఇనాగ్రేషన్ సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు సర్పంచ్ లక్ష్మీనారాయణ గారికి, బిడిఎస్ అధ్యక్షుడు దీవన్న గారికి, నిర్మల్ మామిడ మండల బీజేపీ అధ్యక్షుడు లింగారెడ్డి గారికి, ఇక్కడ అశోక్ యాదవ్ గారికి, తర్వాత శ్రీనివాస్ గారికి, సాగర్ గారికి, గ్రామస్తుల ఇప్పుడు ఐకమత్యానికి మారు పేరు దేవస్థానాలు. మరి ఈ రోజుల్లో యువత బాగా ముందుకొచ్చి కష్టపడి మన సంస్కృతి సంప్రదాయాలను నిలబెడుతూ అప్పటి దేవతలందరినీ గుర్తుపెట్టుకుంటూ మరి ఎన్నో పుణ్యకార్యాలు చేసుకుంటూ ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. నాగరాజు హత్య నిందితులను కఠినంగా శిక్షించండి, కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన దళిత సంఘాలు. కాల్వ ఆలయ పరిసరాల్లో చిరుతపులి కలకలం, మొబైల్లో చిత్రీకరించిన కాపరులు. కడం మండలంలో రాథోడ్ రమేష్ ఆధ్వర్యంలో భారీ చేరికలు. కాషాయ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎంపీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం, జనం కోసం.